मुख्यमंत्री गारु राजशेखर रेड्डी कैबिनेट मंत्री राज्यांग पट्ल गौरव व्यक्ति न्याय व्यवस्था गौरव व्यक्त वास्तव विषय प्रजा कोई विषया चपा अवसर नेपथ्य मुझकोचा मा मनस विषय जो पथि व्यवस्था जो पथित निजुना यायस्था वीर्पल अवगन चुस्कू राज पट यायस्था पट गौरव तो व्यक्तिगत ना प्रभुत् मुख्यमंत्री गारी मल्ली चुप्तना यायस्था पट राज पट विधेय गौरव तो चुतना निन्नटि रोजुना ग्याग इच्चार राष्ट्र में जो मे एप्डी अधिकार मुझे कूड़ा लैंड पूरिंग पेरेट अमरावती जगह अंशा अंदर अवनीति जी पेदल ने दोचुक तिन्नारु अपड़ना राष्ट्र में मुख्यमंत्री चंद्रबाबु नायडु आयन तनयुलु आयन तालूका अन्नयुलु अंदर दोपड़ी जी अभी प्रजल दपा प्रजल मुझे पोया प्रभुत्व वस्ते दा निरूपिस्तामनि चेप्पनि मैं ओटे अड़गां एनो मा एन प्रणाली में एनो अंशाल पेट्टां अंदर भाग अंशा चपाँ आ प्रकार प्रभुत्न तरह प्रजाक संक्षेम कार्यक्रम इच्छी नेवेकू गत प्रभु जगह अवकतवकल ने अवनीति कार्यक्रम न्यायबद्ध चटबद्ध राजबद्ध వాటి మీద విచారణ జరుపుతూ ప్రజలకు వాస్తవ విషయాలు తెలియజేయాలనేది మా ప్రభుత్వం దాల అభిమతం అందులో భాగంగానే ఏదైతే అమరావతిలో జరిగిన ఇన్సైడ్ ట్రేడింగ్ ఏదైతే ఉందో దాని మీద రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన మా ప్రభుత్వం శాసనసభలో చర్చ జరిగిన తర్వాత और कैबिनेट सब कैबिनेट सब कमिटी कैबिनेट कैबिनेट निर्णय मरी निर्णय आ कमिटी पर्यवेक्ष आ कमिटी विशेष परशील तरवा अवकत जरिए प्रेमाभिषेक अट विजिलेंस इट सिटी एर्पट्ठे वाट परशीलमें చెప్పిన విషయం తెలుసు ఇది ఈ రోజు జరిగింది కాదు సంవత్సరం కింద జరిగింది జరుగుతున్న విషయం ఇది అందులో భాగంగానే కొన్ని అంశాలు మా దృష్టికి వచ్చిన తర్వాత అవి చాలా అవినీతితో కూడుకున్నవి అందులో దిగుడుమైన విషయాలు ఉన్నాయనే విషయంతో ప్రభుత్వం ఏసిబి आदेश एसीबी एफआईआर रिजिस्टर मुंदुकु पोतुन्न नेपथ्यं अंदुलो गत प्रभुत्वंलो अडवकेट जनरल गा उन्न दम्मलपाटि श्रीनिवास वारु वारि कुटुंब सभ्युलपैन वारितो पाटु सुप्रीम कोर्ट में उ न्यायमूर्त कुमार
కొన్ని అభ్యాగాలు వచ్చి వచ్చి వాటిని కూడా అందులో కోడికించడం జరిగింది. వాటిపైన వారు సహజంగానే వారు కోర్టుకి వెళ్ళడం అనేది వారికున్న హక్కు. దాంట్లో మాకెవరికి ఏ విధమైన అభ్యంతరాలు ఏ విధమైన ఎవరికి లేవు. రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కోర్ట ఏ అంశం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ సాంకేతికమైన అంశాలు ఉన్నా వాళ్ళు న్యాయస్థానాలను ఆశ్రయించడం అనేది రాజ్యాంగంలో ఇచ్చిన పౌరుడికి ఇచ్చిన హక్కు. అది ప్రాథమిక హక్కులో ఒక హక్కు. ఆ ప్రకారం వారు వెళ్ళిన తర్వాత నేను ఇప్పటికి వచ్చిన 30 సంవత్సరాలు రాజకీయ జీవితంలో చూశాను, ఏ న్యాయస్థానాలు అయినా సరే ఎందుకు చేయకూడదు, ఎందుకు ఎంక్వైరీ చేస్తే నీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి, చేయండి, కానీ వారి మీద ఏదైనా చర్య తీసుకునే ముందు కోర్టుకి అది విశదీకరించండి, ఇచ్చిన తర్వాత అది కోర్టు పరిశీలన చేస్తే దాని చర్యలు తీసుకోండి చెప్పే అంశాలను నేను చూశాను. కానీ ఇక్కడ దానికి ఇక్కడ అది కాకుండా అసలు వాటి మీద ఎంక్వైరీ జరగడానికి వీల్లేదు, మీరు క్యాబినెట్ సమ్కెట్ని వేయడానికే వీల్లేదు, సిట్టులను వేయడానికే వీల్లేదు, గత ప్రభుత్వాల నిర్ణయాల మీద మీరు విచారం చేయడానికే వీల్లేదు అని మరి చెప్పడం చూస్తుంటే అది రాజ్యాంగ స్ఫూర్తికి కానీ న్యాయస్ఫూర్తికి కానీ సహజ న్యాయానికి కానీ ఎంతవరకు అది సమంజసమో మాకైతే అర్థమవట్లే. ఒకసారి పూర్వపరాలు ఆలోచన చేసుకుంటే గత ప్రభుత్వాలు చేసిన విషయాలపై అయినా వారు చేసిన అవగతలపైన వారు చేసిన దుశ్చర్యలపైన అక్రమాలపైన ఎంక్వైరీ చేయకూడదంటే మనం ఆలోచన చేస్తూ ఒకసారి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి హయాంలో ఎమర్జెన్సీ పెడితే మరి ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాని మీద విచారణ జరిపిన విషయాన్ని ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నాను. మరి తప్పే కదా మరి ఆలోచన చేస్తే తర్వాత జరిగిన ప్రభుత్వాల్లో ఇన్ని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇన్ని స్కామ్లకి మనం ఎంక్వైరీ చేశాం. కొన్ని న్యాయస్థానాలు కొన్ని వచ్చి ఆదేశించాయి, కొన్ని వచ్చి ప్రభుత్వాలు మరి వారిని చర్యలు తీసుకోవాలని వారిని ఎంక్వైరీ వేసినాయి. హర్షద్ మేసా కేసు తీసుకున్నా, 2G స్కామ్ తీసుకున్నా, బొగ్గు స్కామ్లు తీసుకున్నా, ఇది చూస్తే సాక్షాత్ మనం చూసాం. రాజకీయాల్లో చూసుకుంటే స్వర్గీయ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారి మీద ఉన్న కేసు కానీ, లేదు బీహార్ ఉన్న లల్లు ప్రసాద్ గారి మీద ఉన్న కేసులు కానీ, సాక్షాత్తు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెద్దల మీద ఉన్న కేసులు కానీ, మరి ఏ విధంగా అధికారులు ఉన్నప్పుడు చేసినవా, వాళ్ళ అవకతవకల్లో పాల్గొన్నారా, లేకపోతే వారు చేసిన కారణం ఏ రకంగా వారికి మీద ఏ రకంగా ఉన్నాయి ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను. ఇది ఎక్కడ చూచమో నాకు అర్థమవ్వలే. ఏదైనా పర్టికులర్గా వచ్చిన అంశం ఉంటే ఉండదు, అంటే పెద్దల మీద కానీ ఏమైనా వస్తే వారి మీద పేదవాడి మీద అయితే మాత్రం ఏదైనా చేయొచ్చు, పేదవాడికి ఇల్లు ఇస్తారంటే మాత్రం ఇవ్వకూడదని మరి పిటిషన్లు వేయచ్చు, పేదవాడికి ఇల్లు ఇవ్వకూడదని అట్టొచ్చు, పేదవాడికి ఇల్లు ఉండకూడదని అక్కడ చెప్పచ్చు, కానీ ఆ ప్రాంతంలో మాత్రం మంత్రులకి ముఖ్యమంత్రికి ఐఏఎస్ ఆఫీసర్లకి సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జిలకి అక్కడ ఇళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇవ్వచ్చు, హైకోర్టు జడ్జిలకి ఇళ్ళ స్థలాలు ఇవ్వచ్చు. ఇది ఎక్కడ న్యాయం? పేదవాడికి మాత్రం ఇల్లు ఇవ్వడానికి వీల్లేదని అనే అంశాన్ని దయచేసి మా ఆవేదన, మా బాధ.
ఇటువంటి ఉత్తర్వుల్ని మేము పుట్టిన తర్వాత ఇవాళ ఎప్పుడు కూడా చూడలే. ఇదేదో ఒకరి మీద ఇచ్చారని ఒకరి మీద కోపంతో మాట్లాడుతున్న మాట కాదు. మరి తప్పు చేసిన వాళ్ళకి రక్షణే ఇంత ఇంత చేస్తే, తప్పు చేసిన చేస్తే అంటే దీన్ని బట్టి చూస్తుంటే గత ప్రభుత్వంలో అంటే రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, ప్రజలతో ఎన్నుకబడిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు, ఒక 70-80 సంవత్సరాలు అయిపోయిన వ్యక్తులు ఇక నాకు కాలు చాచుకొని మరి మూల ముడుచుకొని ముచ్చు కూర్చుంటానే మరి నాకు అక్కర్లేదు అనుకుని ఇక నాకు రాజకీయ సంబంధం కొని మీ దోపిడీ చేసుకెళ్ళిపోతే చూస్తూ ఊరుకోవాలా, రోజులు గడపాలా, ప్రజాధనం దుర్వినియోగం చేసి దోచుకు తింటే దాన్ని వత్తాస పలకాలా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఒక ఆవేదన, ఇది ఒక బాధ. పెద్దల పేర్లు ఉంటే టీవీల్లో రాకూడదు, పెద్దల పేర్లు ఉంటే సోషల్ మీడియాలో రాకూడదు, కానీ పేదవాడి పేరు కానీ చిన్నవాడి పేరు ఉంటే వాళ్ళది మాత్రం రావాలి. ఇది నేనంటున్న మాట కాదు, ఇది నా మాట కాదు, ఈ భారతదేశంలో ఉన్న అందరూ కూడా సాక్షాత్తు న్యాయకోదులు కూడా ఇవాళ మాట్లాడుతున్న మాటలు ఇవి. వాళ్ళు యావత్ మా పార్లమెంట్ సభ్యులందరూ ఇవాళ పార్లమెంట్లో మాట్లాడారు. చట్టసభల్లో చట్టాలకు హక్కులు చట్టాలకు ఉంటాయి, చట్టసభలకు ఉన్నాయి. రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కుల్ని మీ ద్వారా ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ కానీ మిగతా కమిటీ దర్యాప్తు సంస్థలు కానీ మేము నియమించాం. అంతేగాని చట్టాన్ని చేతిలో తీసుకుని రాజ్యాంగాన్ని తోలనాడి మేము చేయలేదే. చాలా బాధగా ఉంది. ఒక అంశం మీద ఏదైనా ఒకరు ఎవరినైనా హెరాస్ చేస్తే, ఒక అంశం మీద వచ్చి ఒక తప్పుగా ఏదైనా వెళ్ళి వాళ్ళ మీద ఏమైనా చట్టపరంగా ఏదైనా వాళ్ళ మీద శిక్షింపడానికి కార్యక్రమాలు చేస్తే అప్పుడు అర్థమైంది. ప్రేమీపీసీలోనే స్టార్టింగ్లోనే ఎంక్వైరీ ఇది న్యాయపరంగా ఇచ్చిన కేబినెట్ సబ్ కమిటీలో వద్దంటే ఇది ఎక్కడ ధర్మం? వేసిన పిల్లలు ఎవరేశారు? ఎవరేసి ప్రజా ప్రయోజనం మరి పిల్లలు వేస్తున్న వారు ఎవరు? ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు అమ్మంటే వాళ్ళ ప్రయోజనం ఏంటి? వాళ్ళ పార్టీని కాపాడుకోవడానికి, వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం, వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ నాయకుల తాలూకా స్వార్థాల కోసం ప్రయోజనాలు పిల్లేస్తే మరి ఏం మోటివ్ అర్థం వస్తుంది? అది ఒక స్వచ్ఛంద సంస్థ లేకపోతే ఇంకొకరో ఒకరో ఏరో వేస్తే అది వేరు. ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు స్వయాన్న వాళ్ళే కోర్టుకు వెళ్ళి న్యాయస్థానానికి వెళ్ళి వాళ్ళ ప్రయోజనాల కోసం తేడతలం అవుతుంటుంటే మరి దానికి మీ ఇటువంటి ఆర్డర్ వస్తుంటుంటే ఏమనుకోవాలి, ఏం చేయాలి? మళ్ళీ మనం చేస్తున్నాము, మా ముఖ్యమంత్రి గారికి కానీ, మా ప్రభుత్వానికి కానీ, మా మంత్రులకు కానీ, నాకు కానీ, మా అందరికీ కూడా న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగం మీద పూర్తిగా విశ్వాసం ఉంది, పూర్తిగా వారి పట్ల గౌరవం ఉంది. కానీ ఒక మాజీ అడ్వకేట్ జనరల్ మీద కేసు వచ్చిందని, లేదా ఎవరో న్యాయమూర్తి కూతుర్ల మీద పేరు వచ్చాయని ఈ రకమైన ఇస్తే మనం చూసాం గత ప్రభుత్వాల హయాంలో ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ఆయన మీద ఏ విధంగా ఆయన తోలనాడాడో మనం చూసాం. ఈ అడ్వకేట్ జనరల్ దాని అక్కడ ఆ కోర్టుల్లో
ఆ రోజు ఈనాడు అడ్వకేట్ జనరల్ ఉన్న ఆయన ఆ రోజు లాయర్గా ఆయన ఎంతవరకు ఇది సమంజసం కాదు అని చెప్పి ఎంత వాదించాడో మనం చూసాం. ఏం జరిగిందో మనం చూసాం. రాష్ట్రపతులందరికీ తెలుసు, ప్రజలందరూ కూడా మీ విజయం మీ అనే మాటల్ని విశ్వసించారు. ఈరోజు వచ్చి ప్రభుత్వాన్ని ఇచ్చారు, మీరు వచ్చి ప్రభుత్వాన్ని నడిపించమన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అవి నీతివంతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గత ప్రభుత్వాలు జరిగిన అవకతవకల్ని అవినీతి కార్యక్రమాల్ని మరి ఎండగట్టడానికి ప్రజలకు తెలియజెప్పడానికి ప్రయత్నాలు చేస్తుంటుంటే మరి ఇటువంటివి అయితే ఏ రకంగా ముందుకెళ్తాం మేము? ఏ రకంగా ఈ ప్రజాస్వామ్యంలో మాకు ఎక్కడుంది మాకు న్యాయం? కాబట్టి దయచేసి ఎందుకంటే ఒకటి ఒక్కసారి ఏం కాదు, మనం చూసాం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న రంజన్ గొగోయ్ మీద కానీ లేకపోతే దీపక్ మిశ్రాల మీద కానీ ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఆ రోజు కూడా ఇలాంటి ఆర్డర్లు ఎక్కడ ఇవ్వలేదే. ఎంత పెద్దవారు వారు, ఎంత ఉన్నతమైన వాళ్ళు, ఎప్పుడైనా ఇలాంటి మీరు చూసామా? అలాంటి పెద్దల మీద వచ్చినప్పుడు ఎంతో బాధపడ్డాం. ఇలాంటి ఆరోపణలు చూసి మాట్లాడే వాళ్ళని ఎంతో బాధపడ్డాం. ఎందుకు వచ్చిందో పాపం వాళ్ళ మీద ఎంత అపవాదం ఎందుకు వచ్చాయని చెప్పి మేము మా మనసుల్లో ఎంత బాధలు పడ్డాం. కానీ ఆ రోజు కూడా ఇలాంటి మీ ఆర్డర్లు ఎప్పుడు ఇవ్వలేదు, ఇలాంటి గ్యాగ్ ఆర్డర్లు ఇది ఎక్కడిది? ఏదైనప్పటికీ మూల స్తంభాలు ఉన్నాయి, ఎవరు వారు పని చూసుకోవాలి? చట్టం ఆ పని చట్టం చట్టం పని చేసుకోవాలి, న్యాయస్థానం న్యాయస్థానం, అలాగే శాసన వ్యవస్థ శాసనాలు, ఎజ్జుకుటు ఎజ్జుకుటు, పత్రికా రంగం పత్రికా రంగం, నాలుగు స్తంభాలు నాలుగు ఎవరు ఎవరు పరిధుల్లో వారు కార్యక్రమాలు చేసుకున్నప్పుడే పూర్తి పరిపక్వత వస్తుంది, రాజ్యాంగ స్ఫూర్తికి అప్పుడు అది వస్తుంది. అది ఆ లిమిట్స్ కానీ దాటిన తర్వాత దానికి ఇంకా ఎల్లలు ఉండవు. దానికి ఇంకా ఒకసారి క్రాస్ అయితే దయచేసి అలాంటి పరిస్థితులు రాకూడదని మరి నమ్ముతూ రాజ్యాంగం పట్ల న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం ఉన్న వ్యక్తులుగా మా ఆవేదనని మా బాధని ఇవాళ తెలియజేస్తున్నాం. ప్రధాని కానీ తీరాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఇది కానీ ఇవాళ మేము ముందుకు వచ్చి మాట్లాడాం. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.